అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన వీరమూలలకి, కార్యకర్తలకి, నాయకులకి సో పేరు పేరున నమస్కారం అండి. ఇప్పుడు మేము వచ్చి చేసింది చాలా ఇది చిన్నది, చాలా చిన్నది. వాళ్ళకి ఎంత చేసినా కూడా సరిపోదు. సో కళ్యాణ్ గారి దగ్గరికి ఇక్కడ ఏదైతే చూశానో నేను తీసుకుని వెళ్ళి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. నాకు పవన్ కళ్యాణ్ గారు పంపించారు. ఆయన సరిగా ఏమంటారు రాలేదు, తిరగలేదు అని చెప్పి ఏదో ఒక ఉగారు అని చెప్తున్నారు. జన సైనికులు ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు వచ్చినట్టు, వేరే మహిళలు ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు వచ్చినట్టు, నాయకులు ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు వచ్చినట్టు. సో మేమంతా వస్తే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నట్టే. ఆయనే మమ్మల్ని పంపించారు. అక్కడ ఏముందో రిపోర్ట్ తీసుకోమన్నారు. సో రిపోర్ట్ తీసుకున్నాము. ఇక్కడ బాధలు కానీ ఇవన్నీ తెలుసుకున్నాము. ఏమేమి పోయిన వస్తువులు కానీ, ఇంట్లో సంబంధించిన వస్తువు కావచ్చు, బంగారం కావచ్చు, ఏమైనా కావచ్చు, ఏమైతే లాస్ అయినారో అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి ఇచ్చి అందించేలాగా, వాళ్ళు ఇంత ముందు ఎలా హ్యాపీగా ఉన్నారో అలాగే ముందు ముందు కూడా వాళ్ళు ఈ వన్ వీక్లో అంతే హ్యాపీగా ఉండాలని ఆశిస్తూ ఈ మ్యాటర్స్ అన్నీ కళ్యాణ్ గారి దగ్గర తీసుకుని వెళ్తాను అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ ఏదో మన ఇక్కడ ఇక్కడ వంతెలు అన్నారు, అదే గేట్లు అన్న నాకు కనబడలేదు. గేట్లు లేవు మామూలుగా, ఇది నది కూడా ఇది నది కాదు కాదండి. ఇప్పుడు మనం విమర్శల కంటే ఓకే, ప్రతి ఒక్క సారి ఏమంటారు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ముందుకు రావాలి. ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఇప్పుడున్న సమస్యలకి ప్రతి ఒక్కరు విమర్శించడం పక్కన పెట్టి ముందుకు వచ్చి వీళ్ళకి చేయి నిధినివ్వాలి. ఇక్కడ జరిగే సమస్యలు కావచ్చు, ఇక్కడ జరిగే బాధలను కానీ వాళ్ళ బాధల్లాగా తీసుకొని వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. జై జనసేన, జై జై జనసేన, జై పవన్ కళ్యాణ్.